విదేశాంగ శాఖ సహకారంతో విజయవాడలో పెట్టుబడుల అవగాహన సదస్సు ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయని వెల్లడి. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో శ్రీశైలం జలాశయం, ఈ సాయంత్రం దిగువకు నీరు విడుదల చేయనున్న మంత్రి అనిల్ కుమార్. కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు, నీట మునిగిన పలు ప్రాంతాలు, కొనసాగుతున్న సహాయక చర్యలు. ఢిల్లీ చేరుకున్న సంజౌతా ఎక్స్ప్రెస్, పటిష్ట భద్రత మధ్య రాజధానికి చేరుకున్న ప్రయాణికులు. కశ్మీర్లో కేంద్ర పాలన తాత్కాలికమే, త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రధాని మోదీ.